హాయ్ ఫ్రెండ్స్, నేను డివిఆర్. మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి యాసంగి సీజన్కు చెందిన రైతు బంధుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కు చెందిన రైతు బంధు డబ్బులను విడుదల చేయడం అయితే ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు ఈ రైతు బంధుకు సంబంధించినటువంటి నిధులను ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. 3 ఎకరాల పైబడిన విస్తీర్ణం ఉన్నటువంటి రైతులకు ఈ రైతు బంధు డబ్బులు అయితే అందలేదు. ఇక సోమవారం రోజు నుంచి 3 ఎకరాల పైబడి, అంటే 3 ఎకరాల పైన భూమి ఉండి 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు సోమవారం నుంచి రైతు బంధు డబ్బులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రైతు బంధు డబ్బులు అనేవి ఫిబ్రవరి చివరి నాటికల్లా కూడా రైతులందరి ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం జమ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 70 లక్షల మంది రైతులకు రైతు బంధు నిధులు ప్రభుత్వం అందించడం అయితే జరిగింది. ఈసారి, అంటే ఈ యాసంగి సీజన్లో, రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మంది రైతులకు ఈ రైతు బంధు డబ్బులను ఫిబ్రవరి నెల చివరి నాటికి పూర్తి చేయడం జరుగుతుంది అని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇది రైతు బంధుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.